అనుకున్నదే జరిగింది ఇక జిహెచ్ఎంసి ఎన్నికల రిజల్ట్ రాగానే ఏదైతే ముందు ఊహించామో అదే జరిగింది అదేంటి అంటే కాంగ్రెస్ పార్టీలో రోజురోజుకి పార్టీ బలహీనపడ్డానికి అలాగే జిహెచ్ఎంసి ఎన్నికల్లో కేవలం రెండు స్థానాలు మాత్రమే కావసం చేసుకోవడానికి నైతిక బాధ్యతని వహిస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి టీపీసీసీ పదవికి రాజీనామా చేశారు ఇదంతా ముందు ఊహించిందే జీహెచ్ఎంసీ ఎన్నికల రిజల్ట్స్ కూడా ముందే ఊహించి ఉంటారా అనేది అనుమానం ఎందుకంటే దుబాకా ఓటమి తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికల్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి టీఆర్ఎస్ బీజేపీ పార్టీలు కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం అంత సీరియస్గా తీసుకున్నట్టుగా ఎక్కడ కనిపించలేదు ఎక్కడ పార్టీ ప్రచారంలో కూడా ఎక్కడ పెద్దగా కనిపించలేదు అదే మనం బీజేపీ చూసుకున్నట్టయితే కేంద్ర స్థాయి నుండి కూడా మంత్రులు ప్రచారానికి రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నుండి అంత సపోర్ట్ మాకు దొరకలేదు అని అభ్యర్థులు కూడా వాపోయినటువంటి పరిస్థితులు చూస్తాం తీరా ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత జీహెచ్ఎంసీ నుండి కాంగ్రెస్ పార్టీకి కేవలం రెండు స్థానం స్థానాలు మాత్రమే రావడం జరిగింది అయితే ఈ కేవలం రెండు స్థానాలు మాత్రమే గెలవడానికి నైతిక బాధ్యత వహిస్తూ నేను టీపీసీసీ పదవికి రాజీనామా చేస్తున్నాను అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు ఇదే పెద్ద సంచలన నిర్ణయం ఏమి కాదు ఎందుకంటే ముందు ఊహించిందే ముందు తెలిసిందే డిసెంబర్ తొమ్మిదో తారీఖున టీపీసీసీ అధ్యక్షుడిని ప్రకటించబోతున్నారు అది రేవంత్ రెడ్డిని అనేటువంటి విషయం ముందుగా ఊహించిందే అందరికీ తెలిసిన విషయమే కాకపోతే దానికి ఒక ప్రీ ప్లాన్డ్ అంశం అని చెప్పాలి ఎట్టకేలకి ఇక టీపీసీసీ పద్ధతి టీపీసీసీ అధ్యక్షుడి యొక్క సంగతి ఏంటి ఉన్న అధ్యక్షుడు కొనసాగుతాడా ఉన్న అధ్యక్షుడు ఆ బాధ్యతను వహిస్తారా అలాగే కొత్త అధ్యక్షుని తీసుకుంటారా అనేది ఎప్పటికప్పుడు ఉన్నటువంటి ఒక కన్ఫ్యూజన్కి తెరపడినట్టు అయింది ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి టీపీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు ఇక నెక్స్ట్ అంటే డిసెంబర్ తొమ్మిదవ తేదీనే కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటారు అనేది పార్టీ వర్గాల నుండి వినిపిస్తున్నటువంటి మాట అయితే కొత్త అధ్యక్షుడు ఎవరు అనేది కూడా ఇప్పుడు ఒక చర్చనీయాంశంగానే మారింది ఎందుకంటే పార్టీ క్యాడర్ అలాగే సీనియర్ నేతలు కూడా అంటే కేంద్ర స్థాయిలలో కూడా రేవంత్ రెడ్డికి టీపీసీసీ అధ్యక్ష పదవిని ఇవ్వాలి అని చెప్పేసి ఇంట్రెస్ట్గా ఉన్నప్పటికీ కూడా పార్టీలో ఉన్నటువంటి కొందరు సీనియర్ నాయకులు అంటే కోమటిరెడ్డి అయి ఉండొచ్చు అలాగే జానారెడ్డి అయి ఉండొచ్చు ఇలాంటి సీనియర్ నేతల వలన మధుయాష్కే కావచ్చు సీనియర్ నేతలు ఉండగా నిండగాక మొన్న టీడీపీ నుండి కాంగ్రెస్కి వచ్చిన రేవంత్కి ఎందుకు ఇవ్వాలి అనేటువంటి చర్చ కూడా పార్టీలో జరుగుతుంది మరి ఈ చర్చ ఈ చర్చంతా పక్కన పెట్టి కేవలం టీఆర్ఎస్ని ఎదుర్కొనే శక్తి టిఆర్ఎస్ని ప్రశ్నించేటువంటి ధైర్యం ఒక ఒక వాయిస్ వినిపించేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారో అంటే రేవంత్ రెడ్డి అనేది అందరికీ తెలిసిన విషయమే ఆ తర్వాత సీతక్క కూడా ఆ స్థానంలోకి వస్తుంది అయితే మరి ఇప్పుడు రేవంత్ రెడ్డిని అనౌన్స్ చేస్తారా లేదా కోమటిరెడ్డి సీనియర్ నాయకుడిగా కోమటిరెడ్డికి అవకాశం ఇస్తారా అనేది వేచి చూడాలి ఎట్టకేళ్ళకైతే కాంగ్రెస్ పార్టీలో ఒక మార్పు మొదలైంది ఒక కొత్త చేంజెస్ మాత్రం రాబోతున్నాయి అనేది మాత్రం దీనికి సంకేతం అని చెప్పొచ్చు ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు ఎంతో సీనియర్ నేత పార్టీకి ఎన్నో సేవలు అందించారు ఆయన టీపీసీసీ అధ్యక్షుడి రేస్లో కూడా తను అంటే కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకురావడంలో తను ఎంతో బాధ్యతాయుతంగా కూడా పనిచేసినటువంటి సందర్భాలు ఉన్నాయి కాకపోతే ఇప్పుడు వచ్చినటువంటి దుబ్బాక ఎలక్షన్స్ కానీ అలాగే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కానీ కాంగ్రెస్ పార్టీ వెనకడుగు వేయడం బలహీన పడ్డానికి బాధ్యత వహిస్తూ తను టీపీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు సో ఇది ఎప్పటి నుండో ఊహించింది ఎట్టకేలకు అంటే రాజీనామా చేస్తారు అని అనుకోలేదు కాకపోతే అధ్యక్షుడిని మారుస్తారు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటారు ఎందుకంటే ఇదే అంశం అటు ఆంధ్రాలో కూడా జరిగింది ఆంధ్రలో కొత్త అధ్యక్షుని కూడా ఎన్నుకోవడం జరిగింది కాకపోతే తెలంగాణలో మాత్రమే లేట్ అయింది